సినిమా ఆయన మహా, నేను మిస్టర్ బి, నా మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తాం మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డోపల్ గ్యాంగర్స్ అమిగోస్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్. అలాగే కొంతమంది ఫాలోవర్స్ ఆసక్తిగా అడిగారు ముఖ చిత్రం సినిమా రివ్యూ చేయమని. ఆ సినిమా రివ్యూ కూడా మాట్లాడుకుందాం. కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ మూవీ ఫిబ్రవరి 10 రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ రిలీజ్ తీసుకుందనే చెప్పాలి. ఇంట్రెస్టింగ్ రిలీజ్ అని ఎలా చెప్పొచ్చు అంటే, ముందు సినిమాకి మార్కెట్ లో పోటీ లేదు, ఆ పైన అవసరం ఉన్నన్ని థియేటర్స్ తీసుకునే అవకాశం ఉంది. ఆరాంగా సినిమా రిలీజ్ అయింది, ఎటువంటి టెన్షన్స్ లేకుండా కూల్ గా, సూపర్ కూల్ గా సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ కూలే గానీ రిలీజ్ కు ముందు బజ్, రిలీజ్ తర్వాత రెస్పాన్స్ కొంచెం తేడా కొట్టాయని అనిపిస్తుంది. ఫస్ట్ రోజున అమిగోస్ మూవీకి కనిపించిన కలెక్షన్స్ చూస్తే, కళ్యాణ్ రామ్ ఇంతకు ముందల సినిమా బింబిసారా, బ్రహ్మాండమైన బ్లాక్ బాస్టర్, ఆ సినిమాకి ఫస్ట్ రోజున కలెక్షన్స్ మామూలుగా రాలేదు, సూపర్ ఫెంటాస్టిక్ మార్వలస్ అండ్ మైండ్ బ్లోయింగ్ అంతే. బింబిసారా మూవీతో బాక్సాఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ జాతర జరిగింది. అంత పెద్ద బ్లాక్ బాస్టర్ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఈ అమిగోస్. బింబిసారా సక్సెస్ ఎఫెక్ట్ ఎంతో కొంత అమిగోస్ మూవీ మీద ఉండాలి, అది సహజం. ఎందుకంటే ఒక హీరో సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యింది అంటే ఆ తర్వాత అతని నుండి వచ్చే సినిమా మీద ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ కొంతమంది హీరోలకు సంబంధించి ప్రేక్షకులు విచిత్రంగా స్పందిస్తా ఉంటారు, ఏ సినిమా లెక్క ఆ సినిమాదే అన్నట్టుంటారు. అంటే పబ్లిక్ లో పవర్ఫుల్ ఇమేజ్ ఉన్న స్టార్స్ కి, జస్ట్ ఇమేజ్ ఉన్న స్టార్స్ కి తేడా అదే. బింబిసారా సక్సెస్ ఎఫెక్ట్ అమిగోస్ మూవీకి పెద్దగా కలిసి రాలేదని అనిపించింది. సినిమాకి కనిపించిన ఓపెనింగ్ కలెక్షన్స్ చూస్తే, ఓకే ప్రీవియస్ ఫిలిం సక్సెస్ ని ఉపయోగించుకోవడం అనేది అడిషనల్ అడ్వాంటేజ్. ఎప్పుడు ఏ సినిమాకి ఆ సినిమాకి ఇన్నోవేటివ్ గా ప్రమోషన్ చేసుకోవడం అనేది అవసరం. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి సినిమాకి రిలీజ్ కు ముందు బజ్ అనేది చాలా కీలకం. రిలీజ్ కు ముందు బజ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బ్రహ్మాండంగా ఓపెనింగ్ రోజున ఏ సినిమాకైనా కలెక్షన్స్ వస్తున్నాయి. అమిగోస్ మూవీకి అవసరానికి తగ్గట్టు ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అవ్వలేదు. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూసే చాలా మంది గోల పెట్టారు, బింబిసారా తర్వాత వస్తున్న సినిమాకి ఈ పరిస్థితి ఏమిటి అని, ఇలా ఉన్నాయేంటి అడ్వాన్స్ బుకింగ్స్ అని. అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గా ఉన్నా ఆఫ్లైన్ సేల్స్ ఎక్కువగా ఉండి కలెక్షన్స్ అనుకున్నట్టుగానే వస్తాయని చాలా మంది అంచనా వేశారు. కానీ ఫస్ట్ రోజున అమిగోస్ మూవీకి కలెక్షన్స్ కూడా డల్ గానే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు, ఓవర్సీస్ లోను, కర్ణాటకలోను, అన్ని ఏరియాల్లోనూ. సినిమాలో ఆసక్తికరమైన కాన్సెప్టే ఉంది, దానికి సంబంధించి పబ్లిక్ లో అవసరమైన క్యూరియాసిటీని మూవీ థీమ్ ప్రమోషన్ తో క్రియేట్ చేయలేకపోయింది. దాని మూలంగానే స్ట్రాంగ్ గా బజ్ ఏర్పడలేదు సినిమా మీద అని అనుకోవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ పెద్ద బ్యానర్, ఫండ్స్ కి ప్రాబ్లం ఉండదు ప్రమోషన్స్ చేయడానికి. ఇన్నోవేటివ్ ఐడియాస్ తో ప్రమోషన్ ని ప్లాన్ చేసుకోకపోవటమే సమస్య అని అనుకోవచ్చు. డ్యూయల్ రోల్ మూవీస్, ట్రిపుల్ రోల్ మూవీస్ చాలానే చూస్తున్నారు ప్రేక్షకులు. వాటితో పోల్చుకుని చూస్తే అమిగోస్ మూవీ ఈ విధంగా ప్రత్యేకం అని ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయలేకపోయింది మూవీ థీమ్. ఆ పైన సంక్రాంతి సీజన్ తర్వాత కొన్ని నెలల పాటు తెలుగు బాక్సాఫీస్ దగ్గర డల్ పీరియడ్ నడుస్తుంది. ఆ డల్ పీరియడ్ ని గెలవాలి అంటే సాదా సీదా బజ్ సరిపోదు. ఇలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అన్ని కలిసి వచ్చి అమిగోస్ మూవీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ కి అయితే గట్టిగానే దెబ్బ పడిపోయింది. బింబిసారా మూవీకి ఫస్ట్ రోజున ప్రపంచవ్యాప్తంగా 6 కోట్లకు పైన షేర్ వచ్చింది. అమిగోస్ మూవీకి 4 కోట్ల షేర్ వచ్చినా ఓకే బానే ఉంది, నీట్ ఓపెనింగ్ అనుకునే వాళ్ళు. ఇంకా బింబిసారా మూవీకి పోటీ ఉంది, అమిగోస్ మూవీ పోటీ లేకుండా వచ్చిన ఫస్ట్ రోజున ప్రపంచవ్యాప్తంగా అరౌండ్ 2.5 కోట్ల షేర్ మాత్రమే చూసింది. అన్ని చోట్ల సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల వరకు సినిమా ఫస్ట్ రోజున రిపోర్ట్ చేసిన షేర్ అరౌండ్ 2 కోట్లు మాత్రమే. కర్ణాటక ఓవర్సీస్ లో వచ్చిన కలెక్షన్స్ కూడా కలుపుకుంటే ఫస్ట్ రోజున వరల్డ్ వైడ్ గా 2.5 crores. సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. ఫస్ట్ వీకెండ్ లో అమిగోస్ మూవీ వరల్డ్ వైడ్ 10 కోట్ల పైన షేర్ చూడలేదు అంటే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గట్టిగానే నష్టపోయే పరిస్థితి. రిలీజ్ తర్వాత చూసుకుంటే అమిగోస్ మూవీకి పబ్లిక్ లో మిక్స్డ్ రెస్పాన్స్ ఏ కనపడుతుంది. సినిమాకు సంబంధించి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్న వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. సాటర్డే సండే చాలా కీలకం అమిగోస్ మూవీకి, చూడాలి ఈ 2 రోజుల్లో ఎంత ఎక్కువగా కలెక్షన్స్ సాధిస్తుందో. ఇక ముఖ చిత్రం సినిమా విషయానికి వస్తే, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ లో చూడటానికి నాకు అవకాశం చిక్కలేదు, ఎందుకంటే నాకు నియర్ బై ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూశాను.
ఆ సినిమాకి సంబంధించి నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తాను. ఈ సినిమా గురించి చెప్పే ముందు మరో సినిమా గురించి చెప్పాలి. సెక్షన్ 375 హిందీ మూవీ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది, అవకాశం ఉంటే చూడండి ఒకసారి. ఆ సినిమాలో ఒక ఇష్యూ గురించి సూపర్బ్ గా వండర్ఫుల్ గా డిస్కస్ చేశారు. ఆ ఇష్యూకి సంబంధించి పాజిటివ్లు ఏంటి, నెగిటివ్లు ఏంటి, లా ఏం చెప్తుంది, లూప్ హోల్స్ ఎలా ఉన్నాయి, ఇదన్నిటి గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్, వండర్ఫుల్ డీటెయిలింగ్ ఉంటది ఆ సినిమాలో. ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా తగ్గదు, థ్రిల్లింగ్ గా ఉంటది. ఎవరు ఓడిపోతారు, ఎవరు గెలుస్తారు అని ఆసక్తిగా చూస్తాం సినిమా అంతా. అది ఒక ఇష్యూ గురించి సినిమాలో డిస్కస్ చేయటం అంటే, ఆ ఇష్యూకి సంబంధించి ఆడియన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అంటే అలా ఉండాలి. అలాంటి పాయింట్స్ తో సినిమాలు తీయాలి అనుకుంటున్నప్పుడు కమర్షియల్ రిక్వైర్మెంట్స్ ని, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ని పక్కన పెట్టి నిజాయితీగా చెప్పాలి. అప్పుడు ఒక విలువ ఉంటది, ఒక గౌరవం ఉంటది. అంతేగాని 90% సినిమా కమర్షియల్ రిక్వైర్మెంట్స్ కోసం తీసి 10% సినిమాలో మెసేజ్ ఇచ్చి మేము గొప్ప సినిమా తీసామని జబ్బలు జరుచుకోవడంలోనూ కాలర్ ఎగరేయటంలోనూ విలువ ఉండదు, ఉపయోగం ఉండదు. ముఖచిత్రం చిన్న సినిమా, చిన్న బడ్జెట్ లోనే సినిమాని తీశారు, థియేట్రికల్ గా పెద్దగా నడిచింది ఏమీ లేదు, డిజిటల్ రైట్స్ తోనే సినిమా సేఫ్ అయ్యిందని తెలుస్తుంది. అదే బడ్జెట్ లో నిజాయితీగా చెప్పాలనుకున్న పాయింట్ ని మారిటల్ రేప్, ఆ ఇష్యూని సినిమా అంతా ప్రాపర్ గా డిస్కస్ చేసున్నట్టయితే డిజిటల్ లో ఎటు మంచి రేటే వచ్చిండేది, గౌరవం కూడా దక్కుండేది. మారిటల్ రేప్ ఈ పాయింట్ ని ప్రీ క్లైమాక్స్ లో పట్టుకొచ్చారు, అంటే మరో అరగంటలో సినిమా అయిపోద్ది అన్నప్పుడు పట్టుకొచ్చారు. ఆ పాయింట్ కు సంబంధించి వాస్తవం ఏమిటి, రియాలిటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, లా ఏం చెప్తుంది, ఈ విషయాలన్నిటి గురించి పైపైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. క్లైమాక్స్ చివరి పావు గంట కోర్టులో రవిశంకర్, విశ్వక్ సేన్ క్యారెక్టర్స్, వాళ్ళిద్దరు లాయర్స్. ఈ పాయింట్ మీద ఎవరి వాదన వాళ్ళు వినిపించారు, ఆ వాదనలోనే డైరెక్టర్ మ్యారిటల్ రేప్ కి సంబంధించి తనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని, తన అభిప్రాయాన్ని ఆ రెండు క్యారెక్టర్స్ తో చెప్పించేశాడు. చివరికి సినిమాటిక్ గా ఆ సమస్యని పరిష్కరించేశారు. కోర్టు చాలా సింపుల్ గా న్యాయం చేసేసింది. అసలు డిస్కస్ చేయాల్సిన పాయింట్ ని చివరి పావు గంటలో మమా అనిపించేసి గొప్ప మెసేజ్ ఇచ్చామని ఫోజ్ కొడుతుంటే చిరాకు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా పాజిటివ్ డ్రామా నడుచుద్ది, ఏంటి దాని వల్ల ఉపయోగం, ఏమీ లేదు. సగంలో ట్విస్ట్ ఇవ్వటం కోసం ఆ టైం వేస్ట్ కార్యక్రమం నడిచింది. అంటే గొప్ప ట్విస్ట్ ఇచ్చారని ఆడియన్స్ సీట్ చివరకు వచ్చి కింద పడిపోవాలి, అందుకోసమని ఫస్ట్ హాఫ్ లో టైం వేస్ట్ చేశారు. సినిమాలో పాజిటివ్ మ్యాటర్ ఏదైనా ఉంది అంటే మాయా క్యారెక్టర్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, రెబల్ క్యారెక్టర్. చివరిలో విశ్వక్ సేన్ ని అప్పుగా తీసుకొచ్చి హీరోయిజం చేయించారు. అలా కాకుండా మాయా క్యారెక్టర్ కి హీరోయిజం కట్టబెట్టేసి పైకి డాక్టర్ లా కనపడుతున్న కామ పిశాచికి సినిమాటిక్ పనిష్మెంట్ ఇచ్చేసి భారతీయుడు మాదిరో, అపరిచితుడు మాదిరో, మ్యారిటల్ రేపులు చేసే వాళ్ళ గుండెల్లో నిద్రపోతాను అని సినిమాటిక్ సూపర్ హీరోగా మారిపోయినట్టయితే వేరే రకంగా ఉండేదేమో. విశ్వక్ సేన్ కూడా అనవసరంగా సింపుల్ క్యారెక్టర్ చేశాడు అని అనిపించుకున్న బాధ తప్పుండేది. ఇటు మాయా క్యారెక్టర్ సినిమాటిక్ అడ్వాంటేజెస్ ఉపయోగించుకునే ఆ కామ పిశాచిని కోర్టుకు పట్టించింది. కోర్టు కూడా ఇన్స్టెంట్ గా సినిమాటిక్ తీర్పే ఇచ్చింది. వాస్తవం అయితే అది కాదు, వాస్తవంలో అలా లేదు. మ్యారిటల్ రేప్ అనేది చాలా తీవ్రమైన సమస్య. ఈ సినిమాలో ఆ పాయింట్ ని బేసిక్ గానే సింపుల్ గానే డిస్కస్ చేశారు, డీప్ గా ఎఫెక్టివ్ గా డిస్కస్ చేయలేదు. అది నా పాయింట్. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, సినిమా అంతా ఇష్టం వచ్చినన్ని తప్పులు చేసేస్తారు, చివరిలో ఓ మెసేజ్ పెడతారు, ఆ మెసేజ్ ని షీల్డ్ గా ఉపయోగించుకుని సినిమాని పాస్ చేసుకోవాలని చూస్తారు. అది ఒక మార్కెటింగ్ ట్రిక్ అయిపోయింది కొంతమంది ఫిల్మ్ మేకర్స్ కి. అలాంటి ఇష్యూల్ని తీసుకుని మిడిమిడిగా డిస్కస్ చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇది అసలు సిసలు క్రియేటివిటీ కాదు, జస్ట్ బిజినెస్ మాత్రమే. ఒక చిత్రం ఈ సినిమాకి సంబంధించి నా అభిప్రాయం ఇది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.